బాస్. విశాఖలో మరో మహిళతో ఉన్న భర్తను రెడీ హ్యాండెడ్గా పట్టుకుంది ఒక భార్య. పట్టుకోవడమే కాదు, భర్తను చెంప పైన కొట్టింది. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వేరే మహిళతో ఉన్న భర్తను రెడీ హ్యాండెడ్గా పట్టుకొని చెంప మీద కొట్టింది. భర్త కూడా తిరగబడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. భార్యను విడిచిపెట్టి మరో మహిళతో కాపురం పెట్టాడు భర్త. బాధితురాలు నక్షత్ర మిస్ వైజాగ్ తెలుగు అమ్మాయి అవార్డు విన్నర్ వెంకట సాయి తేజతో కొన్ని సంవత్సరాల క్రితం నక్షత్రకు వివాహం జరిగింది. నక్షత్రను కొద్ది రోజులుగా వెంకట సాయి తేజ వేధిస్తూ ఉన్నాడు. తనకు రోజుకో మహిళ కావాలి అని నక్షత్రపై దాడి చేస్తున్నాడు అని తెలుస్తోంది. ఇటీవల మరో మహిళను పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టినట్టుగా తెలుస్తోంది వెంకట సాయి తేజ. ఆఫీస్లోనే మరో మహిళతో కాపురం పెట్టాడు వెంకట సాయి తేజ అనే ఆరోపణలు ఉన్నాయి. నక్షత్ర సాయి తేజ మధ్య జరిగిన సంభాషణ కూడా లీక్ అయింది. సాయి తేజ నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి ఆడియోను బయట పెట్టాను అని నక్షత్ర చెప్తోంది. తాను మంచివాణ్ణి కాబట్టే తన దగ్గరకు వేరే స్త్రీలు వస్తున్నారు అని సాయి తేజ అంటున్నాడు. అంతేకాదు బెడ్రూమ్లో ఎలా ఉండాలో తెలియదు అంటూ నక్షత్రకు వెంకట సాయి తేజ వేధిస్తూ ఉన్నాడని చెప్తున్నారు. వెంకట సాయి తేజను నక్షత్ర చెంపపై కొడుతున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వేరే మహిళతో ఉన్నప్పుడు రెడీ హ్యాండెడ్గా పట్టుకొని భర్తపై దాడి చేసింది, భర్తను చెంపపై కొట్టింది. ఇద్దరికి జరిగిన సంభాషణ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట సాయి తేజ ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. మా ప్రతినిధి శివరామకృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. శివరామకృష్ణ, ఏమంటున్నాడు వెంకట సాయి తేజ? యా రోహిత్, ఇప్పుడు మనం ఎవరైతే నక్షత్ర ఉందో నక్షత్ర భర్త అయిన వెంకట సాయి తేజ అయితే మనతో పాటు ఉన్నారు. వెంకట సాయి తేజ అయితే ఈ విషయంలో అయితే ఇది కోర్టులో ఉన్న కేసు, మేము ఆల్రెడీ అటెండ్ అవుతున్నాం అంటున్నారు. మనతో పాటు వెంకట సాయి తేజ ఉన్నారు, వెంకట సాయి తేజతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రోహిత్ లైన్లో ఉన్నారు, లైవ్లో ఉన్నారు. హలో 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 వెంకట సాయి తేజ గారు చెప్పండి. వెంకట సాయి తేజ గారు, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తాను, చెప్పండి. హలో వెంకట సాయి తేజ గారు, నేను ఎందుకు మీ ఎస్ ఒకసారి రోహిత్ చెప్పండి, రోహిత్ చెప్పండి. శివరామకృష్ణ ఫోన్ ఇవ్వండి, ఇప్పుడు మీ వాయిస్ వస్తుంది. యాంకర్ రోహిత్ మాట, రోహిత్. హలో రోహిత్. హలో హలో, ఎందుకండి మీ కట్టుకున్న భార్యకు అన్యాయం చేసి ఎందుకు మీరు వేరే మహిళతో ఉంటున్నారు వెంకట సాయి తేజ్ గారు?
అన్యాయం మీరు ఎలా డిసైడ్ చేశారండి? మీరు ఎలా డిసైడ్ చేశారు? అదే అంటే అంటున్నారు అని అడగండి. మీరు డైరెక్ట్గా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. మీ భార్య చెప్పింది అబద్ధమా? మరి అబద్ధమే కదండి. అబద్ధం కాబట్టి కదా కోర్టులో ఉన్నదానికి ఇక్కడ తీసుకొచ్చి గొడవ. ఇదంతా డబ్బు కోసమే కదా. ఒక విషయం కన్ఫర్మ్ చేయండి, ఇప్పుడు మీరు వేరే మహిళతో ఉన్నప్పుడు మీ భార్య మీపై దాడి చేశారనేది వాస్తవమా అబద్ధమా? ఇది ఆఫీస్ అండి, ఇందులో మహిళలే కాదు మగవాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎలా పిక్చరైజ్ చేస్తే అలా పిక్చరైజ్ అవుతుంది. ఇది ఆఫీస్, ఇది ఇల్లు కాదు. హోటల్ రూమ్ కాదు. చీకటి గదిలో మీరున్నారు, అక్కడ ఇంకొక మహిళ కూడా ఉన్నారు. చీకటి గది, చీకటి గది ఏంటండి? మొత్తం మీ భార్య లోపల లైట్లు లేవు. అదే అదే లైట్స్ ఉన్నాయండి. అది ఆఫీస్ రూమ్ అండి, లైటింగ్ ఉంది. అది ఆఫీస్ రూమ్, టేబుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ సిస్టమ్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే సరే, ఏంటి అసలు మీ భార్య ఎందుకు మీపై ఆరోపణలు చేస్తున్నారు? అది ఆమెనే అడగాలండి. ఆమె 4 ఏళ్ళ నుంచి చేస్తానే ఉంది, కోర్టులో చేసింది, పోలీస్ స్టేషన్లో చేసింది. బ్యాక్గ్రౌండ్లో బయటకి ఇలా చేసి బ్యాక్గ్రౌండ్లో డబ్బులకి హెరాస్మెంట్ చేస్తారండి. బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులకి హెరాస్ చేయడం, కెరియర్ నాశనం చేస్తామని డబ్బులకి హెరాస్ చేస్తారు. ఇంకా అంతకన్నా ఏముంది? అసలు ఏంటి మీకు మీ భార్యకు ఉన్న విభేదాలు ఏంటి? విభేదాలు జనరల్ ఉమెన్ అండ్ అది వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండే విభేదాలేనండి. మీరు లవ్ చేసి కదా మ్యారేజ్? పోతే విభేదాలు వచ్చి ఆల్రెడీ 5 ఏళ్ళు అయిపోయి లవ్ మ్యారేజేనండి. విభేదాలు వచ్చినాయి 5 ఏళ్ళ క్రితం, 6 ఏళ్ళ క్రితమే వచ్చినాయి. 4 ఏళ్ళ నుంచి అసలు కలిసి లేవు, ఒక ఇంట్లో లేము 4 ఇయర్స్ నుంచి. ఎందుకు లేరు అంటే మీరు 4 ఇయర్స్లో జరగలేదు, ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా. అంటే మీరు మీ భార్య కలిపి ఉన్న ఇంట్లో నుంచి మీరు బయటకు వచ్చేసారా? మీరు ఇంటికి వెళ్ళట్లేదా, లేకపోతే ఆమె మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందా? ఎందుకు కలిసిలేరు? లేదండి, ఆమె నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందండి. ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందండి. ఆ కేసు ప్రకారం వాళ్ళు మమ్మల్ని కలవకూడదు, మేము వాళ్ళని కలవకూడదని బైండ్ డోర్ రాయిపించారండి. కోర్టులో కేసు ఉందండి. మరి ఇప్పుడు మీ భార్య ఎందుకు మీ పైన చేయి చేసుకున్నారు? ఎందుకు ఆవేదనతో మాట్లాడారు ఆమె? ఏదైనా చేయొచ్చండి, తప్పు చేసేటకి. ఇప్పుడు ఫేక్ చేసేవాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు రెచ్చగొడితేనే కదా, నేను తప్పు చేస్తేనే కదా కార్నర్ అవుతాను. రెచ్చగొట్టే ప్రయత్నం అది. సాయి గారు, మీరు మీ భార్యను వదిలేసి వేరే మహిళలతో సంబంధాలు పెట్టుకున్నారు అనే ఆరోపణల్లో వాస్తవం లేదా? మీరు వేరే ఏ మహిళతోనూ సంబంధాలు పెట్టుకోలేదా? వాస్తవం లేదండి. మీరు మీ భార్యతో ఫోన్లో మాట్లాడలేదా కన్ఫెస్ చేస్తూ? సంబంధం అంటే మీ దృష్టిలో ఏంటండి? నేను తెలుసుకోవచ్చా? నేను చాలామంది అమ్మాయిలు నాతో మాట్లాడతారు, నేను చాలామంది అమ్మాయిలతో మాట్లాడతాను. మీ ఉద్దేశం ఇప్పుడు ప్రతిదీ ఈ సమాజంలో అమ్మాయితో మాట్లాడమే తప్పు, అమ్మాయిలతో ఉద్యోగం చేయడమే తప్పు, అమ్మాయిలతో పని చేయడమే తప్పు, అమ్మాయి ఉన్న పక్కింట్లో ఉండడమే తప్పు, అమ్మాయి రోడ్డు మీద వెళ్తే చూడడమే తప్పు అని అనుకునే మహిళలకు మనం ఏం చెప్పలేమన్నా. అంటే మీరు ఒక విధంగా టిపికల్ హరాస్మెంట్, అంటే ఒక రకమైన టిపికల్ ఆన్సర్తో అది తప్పించుకునే ప్రయత్నం అవుతుందిగా. మీరు వేరే మహిళలతో ఉంటున్నారు అని తప్పించుకునే, అంటే ఎవరు కూడా ప్రూవ్ చేయలేరు సార్. ఇప్పుడు ఒక వేరే వినండి, ఒక విషయం వినండి సార్, ఒక విషయం వినండి. ప్రూవ్ చేయడం, ప్రూవ్ చేయకపోవడం కాదండి. ఇది ఆఫీసు, ఈ ఆఫీస్కి సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఎప్పుడు ఎవరు వచ్చారు అనేది నా ఆఫీస్లో క్లియర్గా ఉంది. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కూడా ఫుటేజ్ పట్టుకుని వెళ్తాను. ఇక్కడ ఏదో ఉంటున్నారు అక్రమ సంబంధాలు అంటున్నారు, సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు వచ్చింది ఉంటుంది, నేను ఆఫీస్కి ఎప్పుడు వచ్చానో కూడా ఉంటుంది. ఇది నా పర్సనల్ మూవీ ఆఫీస్, ఇది నా పర్సనల్ సినిమా ఆఫీస్ అండి. ఓకే, అంటే మీ ఆఫీస్లో స్టాఫ్కి బెడ్లు కూడా వేస్తుంటుంటారు, ఆఫీస్లో పడుకోవడానికి స్పేస్ కూడా ఇస్తుంటుంటారా? ఉంటాయండి, ఎందుకంటే అందరూ బయట ఊర్ల నుంచి వస్తారండి, ముంబై నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి వస్తారు. సో ఆఫీస్లో పడుకోవడానికి ఏసీస్ అన్నీ ఉంటాయండి ఆఫీస్లో. చాలకపోతే పక్కనే హోటల్స్లో రూమ్స్ కూడా వేస్తాం, సినిమా జనరల్ ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు మీ భార్య చేసిన ఆరోపణల గురించి మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? ఏం చేయట్లేదండి, మేము న్యాయ పోరాటమే చేస్తాం. పోలీస్ స్టేషన్కి వెళ్తాం, మా పేద ఇలా దాడి చేశారు కాబట్టి మేము దానికి యాక్షన్ తీసుకుంటాం. అంటే ఆల్రెడీ కోర్టులో ఉన్న కేసు ఏంటి, డివోర్స్ కేసా, 498 కేసా? లేదు, డొమెస్టిక్, అంటే డొమెస్టిక్ వైలెన్స్ అండ్ డౌరీ హెరాస్మెంట్ అండి. ఓకే, మీరు డౌరీ హెరాస్మెంట్కి డొమెస్టిక్, ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి
మాది లవ్ మ్యారేజ్ అని మీరే అంటున్నారు, మళ్ళీ డౌరీ హెరాస్మెంట్ అని మీరు ఎలా అడుగుతారు? డౌరీ లవ్ మ్యారేజ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తర్వాత కట్నం తీసుకుంటారని వేది సార్? నాలుగేళ్ల నుంచి కోర్టులో కేసు ఉండగా వాళ్ళు పెట్టిన ఆరోపణలు వాళ్ళు ప్రూవ్ చేయలేరు కాబట్టి ఇప్పుడు యాగాయిచ్చానికి పాల్పడ్డారు. వెంకటసాయి గారు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు మీ మధ్య విభేదాలు వచ్చాయి? ఏ అంశం మీ మధ్య విడిపోయేంత విభేదాలకు కారణమైంది? ఒకటని లేదండి, చాలా ఉన్నాయి. ఆమె ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటారు, మా పేరెంట్స్ దగ్గరకు రానంటారు, మా నా ఇంటికి రానంటారు, తప్పు మీ వైపు రమ్మని అడిగితే గొడవ పెట్టుకుంటారు. ఏంటండి? ఏంటి సార్? తప్పు అనేది మ్యూచువల్ సైడ్ ఉంటేనే విడిపోతారండి. తప్పు ఇద్దరు వైపు ఉంటేనే విడిపోతారండి, ఒకళ్ళ వైపు ఉంటే కాదు. తప్పు ఇద్దరు వైపు ఉంటుంది. మ్యూచువల్ వైపు ఉందా, ఇద్దరు వైపు ఉందా తప్పు? నా ఇద్దరు వైపు ఉందా. మీ వైపున తప్పేంటి, ఆమె వైపున తప్పేంటి? నా వైపు ఉన్న తప్పు, నాకు పేరెంట్స్ లేరండి ఆమె కూర్చోబెట్టి చెప్పడానికి, ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మా పేరెంట్స్ ఇంకా అంతగా సపోర్ట్ చేయలేదు. ఆమె పేరెంట్సే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, వాళ్ళు చెప్పిందే వినాల్సి వచ్చిన కార్నర్కి రావడం వల్ల వాళ్ళు చెప్పిన మాటలు విని అమ్మాయి వదిలేసింది. వెంకటసాయి గారు, మీరు మీ భార్యతో మాట్లాడి బెదిరించారు అని చెప్తున్న ఒక ఆడియో టేప్ ఉంది, ఒకసారి మీరు కూడా వినండి. ఒకసారి ఆడియో టేప్ ప్లే చేద్దాం. వాళ్ళందరూ ఇల్లు గోకుతారు, నేనేమి ఎవరిని గోకను. మూలగుడు మన మందు మీద ఉద్యమం చేసిన వాళ్ళు ఒక మూల కూర్చుని తాగు. ఈ అమ్మాయిల ఫీలింగ్ ఏంటంటే గోకిన వాళ్ళు ఎదవాలి, ఎవడైతే గోకపోతే ఆడు మంచిది. నేను గోకను కదా, నా దగ్గరకు వస్తారు అందరు. తేజమ్మ కానీ అందరూ మంచోళ్ళే. రాదనే నువ్వు సమర్పయ్యామి అనిస్తున్నావా? కొన్ని మూమెంట్స్లో ఎవరో నన్ను 3 సంవత్సరాల నుంచి సుఖ సంసారం లేను అని నీకు చెప్పాడు. నువ్వేనా? మరి నాకు సుఖ సంసారాలు ఏమి లేవు. అదే నన్ను చెప్తున్నాను. అందుకే నువ్వు మంచిదాని అన్నీ వద్దు. నాకు మంచిదాని అనే స్టాంప్ ఏం అక్కర్లేదు. మన వాల్యూస్ పెళ్ళయింది, ఓ మొగుడు ఒక పిల్ల ఉన్నప్పుడు. నేను అసలు నీకు సెక్స్ లో బతికేసాను నాన్న 3 ఇయర్స్. ఏంటన్నా నీకు రాదు? బతికేసాను. పాప ఎలా పుట్టింది? పాప ఎవరికేం పుడుతుంది? దానికి పుడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఏంటి దానికి? ఏంటి 2 చొక్కాలు పుట్టా రావాలా? వెంకటసాయి గారు, అందులో మేము కొన్ని పదాలను వినిపించలేక బీప్ వేశాం. అంటే నీకు సెక్స్ చేయటం రాదు అని మీరు అంటున్నారు, ఈ పదాన్ని నేను ఉపయోగిస్తున్నందుకు నాకు క్షమించాలి, కానీ తప్పక చెప్తున్నాను. ఇక నేను ఆ పదాన్ని ఉపయోగించడం కోసం సంసారం చేయడం రాదు అని మీరు అన్నారని ఉపయోగిస్తాను. సంసారం చేయడం రాదు అని అన్నారు, స్పెమ్ లోపలికి వెళ్తే సరిపోద్ది. బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పదజాలాన్ని ఒక నిమిషం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది మాట్లాడలేదు. నాకు గుర్తున్నంత వరకు నేను మాట్లాడలేదు. మీ వాయిస్ కాదు అది. అది ఏం వాయిస్ రికార్డింగ్? అది నేనో కాదో కూడా నాకు అది నేనో కాదో కూడా మీరు వినిపించే దాంట్లో నాకు వినిపించట్లేదండి. పోనీ ఆ ఫిమేల్ వాయిస్ మీ రోహిత్ ఆల్రెడీ పోలీసులు వచ్చారు. అమ్మాయి ఎవరైతే నక్షత్రం ఉందో ఈ వెంకట తీసుకొని వస్తానండి. ఒక నిమిషం. ఇక్కడ నక్షత్ర ఎవరైతే ఉన్నారో, నక్షత్ర వాళ్ళ హస్బెండ్ వెంకట్ ఎవరితో అయితే ఒక మహిళ వెంకట సాయి తేజ ఒక మహిళతో అయితే ఎవరైతే ఉన్నారో, ఆ మహిళ లోపల రూమ్ అయితే ఎవరైతే ఉందో ఆ రూమ్ అయితే డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు రోహిత్. ఇక్కడ త్రిపురాణ అనే అమ్మాయి లోపల నాకే వార్నింగ్ ఇస్తుంది కదా, నీ అంత తేలుస్తానని రమణని బయటికి తేల్చుకుందాం. నక్షత్ర ఏంటి ఏమంటున్నారమ్మా, ఏమంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు నేను వచ్చి పట్టుకున్నందుకు నన్ను చంపేస్తారంటే సార్? ఆ ఇద్దరు కలిపి నన్ను చంపుతానని మీడియా ఒకసారి శివరామకృష్ణ ఫోన్ ఇవ్వండి. ఆమెకి అమ్మాయి బయటకు వచ్చింది అంటే ఇక్కడి నుంచి కదలసాను. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. సార్ నా ఫ్యామిలీ గన్న పాప గన్న నాకు గన్న ఏమైనా వీళ్ళిద్దరు చేసిన పనిలే సార్. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. ఫ్యామిలీకి నా పాపకి లైఫ్ థ్రెట్ ఉంది. నక్షత్ర గారు నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. నక్షత్ర గారు చెప్పండి సార్. ఏంటి అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎందుకు మీ మధ్య విభేదాలు వచ్చాయి? ఎందుకు ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏంటి మీ నా హస్బెండ్ కి చాలా ఇల్లీగల్ అఫేర్స్ ఎక్కువ సార్. పబ్జి గేమ్లు ఆడుకున్న అమ్మాయిలు ట్రాప్ చేసి ఇవ్వడు సార్ అందులో నుంచి.
అమ్మాయిని ర్యాప్ చేసి ఇలాగ ప్రతి ఒక్కరు సార్ సొంత పెద్దమ్మ కూతురు కూడా పడుకోవడానికి రమ్మని అడిగాడంటే సార్ నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి సార్. పెళ్ళాన్ని అంటాడు నువ్వు సంసారానికి పనికిరావు నాకు వేరే అమ్మాయిల దగ్గర సుఖంగా ఉందంటాడు సార్. నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్, నేను అవి నాతోనే చెప్పున్నాడు సార్. సార్ ఈ రూమ్ లోనే ఉన్నాయి సార్, డైరెక్ట్ గా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. ఎవరు అమ్మాయి? ఎవరు లోపల ఉన్న అమ్మాయి? ఎవరు నక్షత్ర గారు లోపల ఉన్న అమ్మాయి? ఎవరు అమ్మాయి? ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్, అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే అమ్మాయి వంశీ ధర్మజ్ఞ అంటే సార్, రాజమండ్రిలో ఉంటది సార్, అమ్మాయి అడ్రస్ రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర సార్. అమ్మాయి కూడా నా అంత తెలుస్తాను, నీ కూతురు అంత తెలుస్తాను అంటున్నా సార్. మేడం మీకు నేను చెప్తున్నాను కదా మేడం, కోర్టులో న్యాయం జరగదు, కోర్టే కాదు దిశలో ఎక్కడ ఏ పొలిటీషియన్ న్యాయం జరగదు మేడం. ఈ రోజు పట్టుకోకపోతే కోర్టులో ఇది సాక్ష్యం చెల్లుతుంది అంటారా? నక్షత్ర గారు నేను నా నోటు మారితో చెప్తే శివరామకృష్ణ ఒకసారి ఫోన్ ఇవ్వండి. చెల్లదు మేడం. శివరామకృష్ణ ఒకసారి నక్షత్ర ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ రాకుండా బయటకే తెలరాను మేడం. నక్షత్ర గారు మీ భర్త ఏమన్నారో తెలుసా? నక్షత్ర గారు మీ భర్త ఏమన్నారో తెలుసా? ఇంతకు ముందు మీరు మాట్లాడిన వాయిస్ ఆయన కాదు అని అంటున్నారు. మీరు మీరు ఏదైతే వాయిస్ ఇచ్చారో కొన్ని మేము బీప్ వేసి వినిపించాం. మీరు మీ భర్తతో ఒక మాట మాట్లాడారు కదా ఫోన్ కాల్, అసలు ఆ వాయిస్ నాది కాదు అంటున్నాడు ఆయన. మీరు పిల్లలు ఎలా పుట్టారు అని ప్రశ్నించారుగా. వాయిస్ లో కూడా ఫారెన్సిక్ ఉంటది, వాయిస్ లో కూడా ఫారెన్సిక్ ఉంటది సార్. మీరు పిల్లలు ఎలా పుట్టారు అని అడిగారు కదా. తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి సార్, తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి, ఫారెన్సిక్ తీసుకెళ్ళండి. నిజంగా అది వాయిస్ తనది కాకపోతే ఫారెన్సిక్ లో టెస్ట్ చేయించండి. ఆయన మాట్లాడారా అందులో? రికార్డ్ లో కూడా అది ఫారెన్సిక్ ఉంటది సార్. అంత దారుణంగా ఎలా మాట్లాడగలిగారు? నిజానికి మేము వినిపించడానికి కూడా మాకు బాధ అనిపించింది సార్. ఆడొక పెద్ద కామందుడు సార్, ఆడికి అమ్మాయిలు కావాలి, రోజుకు వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్. రోజుకు ఒక వర్జిన్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? తల్లాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సార్? నక్షత్ర గారు మరి మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మీకు అప్పుడు తెలియలేదా? తీసుకోవాలని ఉండదు సార్. నక్షత్ర గారు లేదు సార్, వాడికి డేటింగ్ యాప్ అని పబ్జి అని ఫ్రీ యాప్స్ లో పడి నన్ను నా పిల్లను వదిలేసారు సార్. నా పాపకి మొన్న రీసెంట్ గా మెడికవర్ లో ఐసీయూలో పెట్టాం సార్, సీరియస్ అయ్యిందని కాల్ చేస్తే కనీసం రాలేదు సార్. ఎంతమంది పిల్లలండి మీకు నక్షత్ర గారు? ఏం చేయమంటారు చెప్పండి సార్, మీరే ఇంత నీచుని ఏం చేయాలి చెప్పండి. వాయిస్ తంది కాకపోతే ఫోరెన్సిక్ నేను ఇస్తాను సార్, దీన్ని ఎక్కడ దగ్గర తీసుకెళ్తాను. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్ అడల్టరీ లేఖ, నేను చెప్తున్నాను అదే కదా. ఆ విషయమే మేము ప్రశ్నించినప్పుడు పోలీసు వెళ్ళిపోయారు. పెళ్ళం పిల్లలు ఉన్నప్పుడు కూడా అడల్టరీ లీగలా సార్? కరెక్టే, అవును. ఆ విషయమే ప్రశ్నించినప్పుడు ఫోన్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయారు. నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను మ్యారేజ్ చేసుకుని నన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటాడు సార్? అసలు ఎక్కడ మొదలయ్యాయి మీకు విభేదాలు? నేను డివోర్స్ కూడా పిటిషన్ వేయలేదు సార్. పోలీస్ స్టేషన్ లో కేసు వేశారా? పోలీస్ స్టేషన్ లో కేసు ఉందండి ఇప్పుడు. నక్షత్ర గారు దిశలో వేసాను సార్, 2 ఇయర్స్ బ్యాక్ వేసాను. ఏం డిమాండ్ చేస్తున్నారు నక్షత్ర గారు? రావాలి సార్ మీకు స్వతహాగా, మీరు ఏ పోరాటం చేసినా ఇక్కడ. నక్షత్ర గారు ఒకసారి మీకు ఒక్క విషయం చెప్తాను. యా నక్షత్ర గారు, ఇలాంటి అదవ నక్షత్ర గారు లోపల ఉన్న ఎవరు? లోపల ఉన్న మహిళ మీకు ముందు తెలుసా? నక్షత్ర గారు లోపల ఉన్న మహిళ మీకు ముందు తెలుసా? నాకు తెలియదు. ఎవరు లోపల ఉన్న మహిళ? ఇవాళ అమ్మాయిని డైరెక్ట్ గా చూడడం సార్. అమ్మాయి ఒక పొలిటీషియన్. నక్షత్ర ఒకసారి లేచి తలుపు కొట్టండి చూద్దాం, ఆమెతో మాట్లాడదాం. మీరు తలుపు కొట్టండి ఒకసారి. నక్షత్ర గారు ఆర్టీవీ కెమెరా మేము ఫాలో అవుతుంది, మీరు తలుపు కొట్టండి ఒకసారి. అమ్మాయి బయటకు రావాలి సార్, అమ్మాయి రాజమండ్రిలో ఒక పొలిటీషియన్ కూతురు అని చెప్తుంది సార్. రాజమండ్రి నుంచి వచ్చింది అమ్మాయి? నాతో పాటు నడవమనండి. అవునండి, రాజమండ్రి అమ్మాయి. అంటే ఆఫీస్ కి ఏం సంబంధం లేదండి, స్టాఫ్ మేమేదో అందరికి అకామిడేషన్ కల్పిస్తామని చెప్తున్నారు మీ భర్త, ఇవన్నీ అబద్ధమా? అది ఆఫీస్ లో ఇక్కడ ఆఫీస్ వస్తువులు ఉండాలి కదా సార్, పరుపు మంచం వేసుకుని పడుకుంటారా సార్ ఆఫీస్ లో అమ్మాయిలతోని? మీడియా అదంతా మేము రెడ్ హ్యాండెడ్ గా షూట్ చేసాం సార్, మీడియాలో అది ఫస్ట్ టెలికాస్ట్ చేయమనండి.
కరెక్ట్. మీరు లోపలికి వెళ్ళేసరికి ఆయన ఏం చేస్తారు? మీరు లోపలికి వెళ్ళేసరికి ఉన్నారు సార్ వాళ్ళిద్దరుని పాడుకొని ఉన్నారు ఇద్దరుని. మీరు లోపలికి వెళ్ళేసరికి అవే దృశ్యాలు ఉన్నాయి, పడుకుని ఉన్నారు ఒక రూమ్ లోని, అవే దృశ్యాలు ఉన్నాయి. మీడియా మొత్తం రికార్డ్ చేసింది సార్, అవే దృశ్యాలు ఉన్నాయి. నేను కాదు అకామిడేషన్ కల్పించాను, నేను కాదు అకామిడేషన్ మాత్రమే కల్పించాను. అకామిడేషన్ పక్కన ఇచ్చుకుంటారా సార్? ఓకే ఓకే సార్, అకామిడేషన్ ఇచ్చాడంటే మీడియాతోనే ఐఎమ్ షీస్ మై వైఫ్ అని చెప్పిన ఒక రికార్డ్ ఉంటుంది సార్, మీడియాని అడగండి సార్. ఓ లోపల ఉన్నామే మా వైఫ్, నా వైఫ్ అని చెప్పిన రికార్డ్ ఉంది సార్ మీడియాతోనే. ఓకే లోపల ఉన్నామే నా వైఫ్ అని చెప్పాడండి? చెప్పాడండి, మీడియాలో విజువల్స్ కూడా ఉన్నాయి, చచ్చు అడగండి వాళ్ళని. ఓకే నక్షత్ర గారు, నక్షత్ర గారు, మీరు మీ భర్త పైన ఇంత ప్రేమను కలిగి ఉన్నారు, కానీ ఎందుకు మీ పైన ఆయన ఈ రకమైన ఈ విధంగా ప్రవర్తించాడు అనుకుంటున్నారు? ఎందుకు విభేదాలు వచ్చాయి? పైగా ప్రేమించాడు సార్, వాడికి రోజుకి ఒక వర్జిన్ కావాలంటే చెప్తున్నాడు కదా సార్ నాతోనే. డబ్బు పెట్టినంత సేపు మనిషి సార్, డబ్బు పెట్టకపోతే వాడికి అసలు మనుషులు కనిపించరు సార్. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నేను డౌరీ ఎందుకు అడుగుతానంటున్నారు? రోహిత్ అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో విజువల్స్ అయితే మనం కెమెరామెన్ అయితే చూపిస్తున్నారు. రోహిత్ మనం ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో, నక్షత్రం ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆ నక్షత్రాన్ని మనం కెమెరామెన్ విజువల్స్ లో చూపించడం అయితే జరుగుతుంది, చూడొచ్చు. ఆమెతో మాట్లాడించే ప్రయత్నం ఒకసారి ఆమె కూడా ఇవ్వండి, ఆమెకి ఫోన్ ఇవ్వండి ఒకసారి, ఆమెకి ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ ఒకసారి ఆమెకి ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ ఒకసారి ఆమెకి ఫోన్ ఇవ్వండి. నక్షత్ర ఒకసారి మీరు అమ్మాయితో మాట్లాడండి, ఆమె ఎవరో మీరు మాట్లాడండి. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. నక్షత్ర, నక్షత్ర, నక్షత్ర గారు, అజయ్, అజయ్, నక్షత్ర గారు, నక్షత్ర గారు, అమ్మాయి బయటకు వచ్చింది, మీరు ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మా కెమెరా మిమ్మల్ని ఫాలో చేస్తుంది. అసలు అమ్మాయి ఎవరో ఒకసారి మాట్లాడండి, వెళ్ళండి. వెళ్ళిపోతు అమ్మాయితో మాట్లాడమంటున్నారు, అక్కడ వెళ్ళండి ఒకసారి. అమ్మాయి ఎవరు అడగండి, మీరే అడగండి. రోహిత్ మనం చూస్తున్నాం, అసలు అమ్మాయి అయితే ఈ పోలీస్ వాళ్ళు అయితే అమ్మాయిని అయితే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు ఇప్పుడు మనం ఆరోపణలో వాస్తవం ఉందా, అమ్మాయి కేవలం యాక్టింగ్ కోసమే వచ్చిందా? వైజాగ్ లో హై డ్రామా చోటు చేసుకుంది, తన భర్త వేరే మహిళతో కలిసి ఉంటున్నాడు అంటూ అతని భార్య వెంకట సాయి భార్య కార్యాలయం దగ్గరికి వచ్చి, ఆఫీస్ దగ్గరికి వచ్చి తలుపులు తోసుకొని ఒక మహిళ పైన, ఆమెపై కూడా దాడి చేశారు కోపంలో. అంతేకాదు భర్తపై కూడా దాడి చేశారు, తనను బదిలి. అసలు ఏం జరిగింది చెప్పండి, అసలు ఏం జరిగింది చెప్పండి, అసలు ఏం జరిగింది? పోలీస్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను. పోలీస్ మాట్లాడిన క్షణం అవన్నీ ఫాల్స్ అండి. ఓకే సరే,
అజయ్ దాదా లోకల్ అపార్ట్మెంట్కి ఎప్పుడు రావడం జరిగింది? శివరామ్ కృష్ణ ఆఫీస్లో ఏం వర్క్ చేస్తారు అడగండి ఒకసారి, ఆఫీస్లో ఏం వర్క్ చేస్తారు? రోహిత్ అమ్మాయినైతే ఆ అమ్మాయినైతే పోలీసులు అయితే బైక్ మీద టూ వీలర్ మీద అయితే ఎక్కించుకొని స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు అమ్మాయి నక్షత్ర అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మాయి అయితే పోలీసులు అయితే అమ్మాయిని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం, టూ వీలర్ మీద అయితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం అయితే జరిగింది. మనతో పాటు భార్య నక్షత్ర అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, అప్పుడు పోలీస్